अलागे नल्लमोति सत्यनारायण गारु तरवाता गंगाधर गारु नादेड गंगाधर गारु तरवाता बंडल हनुमय गारु आ तरवात इप्पुडु निरंजन श्रृंगारपु Detroit has produced a lot of Tana leaders. One and the only Niranjan. Andukane. One and the only. Babu, Niranjan, maatlaadakandi. One and the only. Ayana andarni disturb chestunnadu. Ee gurinche sir maatladukuntunnam. Enta baa maatladukuntunnaru. Stage lo untaniki naaku anipinchina anamata. Kashtapadi pan cheyatam gaani seva chestam ani gaani. Ante CM Ramesh garu దూరం నుంచి ఒక ఇది ఉంటుంది దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు ఉన్న ఇది షేర్ చేసుకుంటానండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ హాస్పిటల్ నుంచి కొన్ని వెంటిలేటర్స్ మా అన్నయ్య ద్వారా డొనేషన్స్ తీసుకోవటం, సుమారుగా ఒక 60 వెంటిలేటర్స్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీరు ఇవాళ ఈ శుభ సందర్భంలో మా మధ్యలో ఉంటాం. ఐ నో ఫ్యామిలీ ఈవెంట్ కి అమెరికా వచ్చినా మీరు టైం తీసుకుని మా మధ్యలో మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోకి వచ్చి ఇవాళ మా మధ్యలో ఉన్నందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్, ఇన్స్పైర్ అవర్ ఆడియన్స్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ తానా. అందరికీ నమస్కారం. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చెప్పారు. ఇది ఎలక్షన్ కాదు, ఎవరైతే బాగా సర్వీస్ చేశారో వాళ్ళని ఈ టానా మెంబర్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే వీరి దగ్గర నుండి నడిపించిన జై తాలూరి గారు, జయశంకర్ తాలూరి గారు, అలాగే అంజయ్ చౌదరి గారు. అంజయ్ చౌదరి గారు నాకు ఎప్పటి నుంచి తెలుసు, బాగా చేస్తారని నమ్మకం ఉంది. కాబట్టి మీ ముగ్గురు ఈ టీంని అంతా దగ్గర నుండి నడిపించి ఏదైతే టానా ఇంకా 10 కాలాల పాటు బాగుండి బాగా చేస్తున్నారని మంచి ప్రశంసలు అందరితో పొందాల విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ సభలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆనందం చూస్తుంటే ఇది ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఏదో వాళ్ళు ఓడిపోయినారు మనం గెలిచిన అనేది కాకుండా మన మీద బాధ్యత పెరిగింది అనే దాంతో పనిచేస్తే అందరూ కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన టానా సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ అకేషన్కి రావడం అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ ఎస్పెషల్లీ. ఐ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ ఫర్ టీమ్ నిరంజన్ టు గో త్రూ వాట్ దే వెంట్ త్రూ టు గెట్ త్రూ దిస్ ఎలక్షన్. నా తమ్ముడు జయశేఖర్ తోటి, జయతోటి నేను రెగ్యులర్గా టచ్లోనే ఉంటాం. దీనికోసం ఎంత కష్టపడ్డారో ఇది ఫిజికల్ కన్నా కూడా దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇమోషనల్ డ్రైన్. ఐ కెన్ క్లియర్లీ విట్నెస్ ఇట్ ఫర్ ద పాస్ట్ 2 మంత్స్. ఎనీవే, కంగ్రాచులేషన్స్ టీమ్ నిరంజన్. అండ్ ప్రతి ఒక్కళ్ళ పేరు నేను చెప్పలేను కానీ ఈ టీమ్ ఇవాళ ఇక్కడ ఉండి వీళ్ళందరూ కంగ్రాచులేషన్స్ చెప్తాను కానీ ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికోసం ఎంత పెట్టారు, దీన్ని ఎంత పర్సనల్గా తీసుకొని ఈ తాన కోసం మీరు అందరూ చేసింది చూస్తే థ్యాంక్ యూ రాజా గారు. That's a wonderful message. Win avatani upayogapadina 50-55% kaadu ee panel ki vote veyyani 45% kosam kuda kashtapadali ee team gelsin team ane message very very valuable message. I hope the president to be Anjay Chowdhury garu, president elect to be Niranjan garu, few days migilina maje andra manasulo pettukondi ఆ 45% అడ్రస్ చేస్తా, వాళ్ళని కూడా ఆర్గనైజేషన్లో ఇంక్లూడ్ చేసుకుంటా. ముందుకు సాగటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ రాజ్, దట్స్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ మెసేజ్ టు దిస్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అండ్ ప్లీజ్ రిలాక్స్ అండ్ ఐ హోప్ వీ హ్యావ్ వండర్ఫుల్ ఫుడ్ టు నైట్. ఈ రోజు పక్క ఊళ్ళలో స్పీచ్లు ఇచ్చే కానీ సొంత ఊళ్ళో ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ వీ డూ దట్ రెగ్యులర్ స్పీచ్, ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ వెరీ కీ పీపుల్ ఇన్ టీమ్ నిరంజన్ సక్సెస్ అండి, నేషనల్ టీమ్. జయ్ తాలూరి గారు, జయ్ గారు ప్లీజ్ జాయిన్.
Anjay Chaudhary Lau Garu, please. Harish Poya Garu, please. Srinivas Lau Garu, Nagendra Srinivas Kodali Garu, Satish Vemuri Garu. మిత్రులకు శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులకు వీరందరికీ ధన్యవాదాలు. డెట్రాయిట్ నుంచి ఇంతకుముందు, ఎందుకంటే ఎలక్షన్లో ఏదో జరిగిన ఎన్ని ఇక్కడ మాట్లాడడం పద్ధతి కాదు, విన్ అయిన తర్వాత అందరూ మన వాళ్ళే, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మన వాళ్ళే. వేరే కారణాల వల్ల మనకి సపోర్ట్ చేయలేకపోయినా వాళ్ళ మనసును నెక్స్ట్ 2 ఇయర్స్లో గెలుచుకోవడానికి మేము ప్రయత్నిస్తామని, అలాంటి కార్యక్రమాల్లో చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. ముందుగా పూజలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారికి ఇక్కడ రావడం రియల్గా థ్యాంక్ యూ సార్. ఈ అమెరికా వచ్చినాక ఏదైనా కష్టం ఉందంటే మాట్లాడే జయశేఖర్ తాళూరి గారు కానీ, రాజా తాళూరి గారు కానీ సొంత బ్రదర్స్ లాగా ఏది వచ్చినా కూడా ముందు నేనంటే వాళ్ళు. థ్యాంక్ యూ. ఇంకొక బ్రదర్ న్యూజెర్సీ నుంచి ఉన్నారు, రమణ మన్నం. ఏ రోజైనా కూడా ఎక్కడైనా కూడా నిలబడి థ్యాంక్ యూ సోదర. అలాగే చికాగో నుంచి వచ్చిన శ్రీ దాసరి గారికి థ్యాంక్ యూ సార్. ఈ టీం నిరంజన సక్సెస్కి ఇంతమంది కష్టపడ్డారు, వాళ్ళలో నేషనల్ వైడ్గా మేమందరం పడిన కష్టానికి 10 రెట్లు కష్టం పడిన వాళ్ళలో ముఖ్యులు ఈ టీం సక్సెస్కి ప్రధానమైన భూమిక వాళ్ళు డాక్టర్ హేమా ప్రసాద్ ఎడ్ల గారు. థ్యాంక్ యూ సార్. See, these are the small things that tell about someone's character. Being an ex-partner, ఆయన 4 అవర్స్ నుంచి ఫ్లవర్ బొక్క పెంచుకున్నారు రత్న గారు. నన్ను మీట్ అండ్ గ్రీట్ విత్ డెట్రాయిట్ టీమ్ అని చెప్పగానే అన్ని ఊళ్ళ నుంచి కూడా 2-3 డేస్లోనే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావడం, వాళ్ళందరి సమక్షంలో ఈ టీమ్ ఏదైతే సాధించిన విజయం ఉందో, విజయంతో పాటు వాళ్ళ బాధ్యతలు కూడా ఈ డెట్రాయిట్ నుంచి నేర్చుకొని ఇక నెక్స్ట్ 4 ఇయర్స్లో కూడా, ఇప్పుడు అంజయ్ చౌదరి లావు గారి టర్మ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చే టర్మ్లో కూడా కావచ్చు, మనం తానాన్ని రియల్గా సోషల్ ఆర్గనైజేషన్గా ఎలా ఉంచాలి, తానాన్ని తెలుగువారి అవసరాల కోసం ఎలా ఉపయోగించాలనే దాని మీదనే ఫోకస్ చేస్తూ దానికి తగిన ప్రణాళికలు రచిస్తూ మిగతా ఇప్పుడు వరకు తానాలో కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మన బాధ్యతని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ అమెరికాలో ఉన్న తెలుగువారికి కావచ్చు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగువారి సంక్షేమానికి వీలైనంత మటుకి తన 40 ఇయర్స్ ఆర్గనైజేషను, ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ ఉండి ఇంత లేట్ అయినా కూడా తానా గురించి, తానాలో వినైన టీం గురించి ఇంత మాట్లాడుకుంటున్నామంటే ఒకే ఒక కారణం, తానా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అది కోవిడ్ టైంలో కావచ్చు, లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కావచ్చు, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల దాని ఉత్కంఠ రేపిన తానా ఎలక్షన్స్, ఆ విషయం మనందరం తెలిసిందే. అయితే ఇండియాలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తగ్గకుండా ఒక రకంగా చెప్పాలంటే తానా ఎలక్షన్ సంబంధించి బెట్టింగ్స్ కూడా జరిగాయంటే అతిశక్తి ఏం కాదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఎంతో వినూత్నంగా జరిగిన ఈసారి ఎన్నికల్లో టీం నిరంజన్ ప్యానల్ అద్భుతమైన అఖండమైన విజయాన్ని సాధించింది. వాళ్ళు ఒక నినాదంతో ముందుకు వెళ్లారు. ఆ పెద్దలకు అవకాశమా, పెత్తనానికి అవకాశమా, లేదు టీమ్ ఫర్ చేంజ్ అనే అవకాశానికి సంబంధించిన నిరంజన శృంగవరపు ప్యానల్ చాలా ఉన్నతమైన విషయాలతో ముందుకు వెళ్ళింది. అయితే అఖండ విజయం సాధించిన టీం నిరంజన ప్యానల్తో ఈరోజు మనం డెట్రాయిట్లో ఇక్కడ ఉన్నాం. అయితే స్వయంగా ప్రెసిడెంట్ గారే టీవీ పేరుతో మాట్లాడడానికి సిద్ధంగా డెట్రాయిట్లో మనతో ఉన్నారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ సుందర్ గారు. టీవీ 5 ప్రేక్షకులకి మరియు అందరికీ కూడా టీవీ 5 యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈ ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో మీరు టీమ్ ఫర్ చేంజ్ అనుకుంటూ ప్యానల్ మొత్తాన్ని అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో ఉన్న అందరినీ కలుస్తూ ప్రతి వాళ్ళకి వెళ్ళిపోయి మీ నినాదాన్ని చెప్పారు, మీ ఉద్దేశాన్ని చెప్పారు. మన వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళు కూడా ఆ ప్యానల్లో కొంతమందిని, ఈ ప్యానల్లో కొంతమందిని కాకుండా క్లీన్ స్వీప్ మీకు ఇచ్చేశారు, వాళ్ళు ఎంతో నమ్మారు. అయితే రాబోయే ప్రణాళికలో మీరు తీసుకుంటున్న ఎటువంటి ప్రామిసెస్ మీరు చేశారో, దానికి కట్టుబడి ఉన్నారా, ఎటువంటి సిచ్యువేషన్లో ముందుకు వెళ్తున్నారు? యా తప్పకుండా అండి. ఈ ఎలక్షన్స్ ప్రాసెస్లో భాగంగా మాకు ఓటు వేసిన ప్రతి ఒక్క సభ్యునికి కూడా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము తీసుకున్నటువంటి తానా ఫర్ చేంజ్ నినాదానికి మేము కట్టుబడి ఉంటాం. నినాదంతోనే మేము ఓట్లు అడగడం జరిగింది కాబట్టి నేను
నాతో పాటు అంజయ్ చౌదరి గారు కావచ్చు లేకపోతే ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా ఎలక్షన్స్ ప్రాసెస్లో ఏదైతే కమిట్మెంట్ చెప్పామో దానిని తూచే తప్పకుండా అమలు చేస్తాం. అది ముందు ముందు రాబోయే మనసులో కూడా మీరు తప్పకుండా చేంజ్ అనేది చూస్తారండి. అయితే ఇందాక మీ స్పీచ్లో కూడా చూస్తున్నప్పుడు చాలామందిని ఉద్దేశించి మీరు చెప్తున్న అంశం ఏంటంటే ఉభయ వ్యక్తులు బయట వాళ్ళు కాదు, వాళ్ళు మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, మన తానాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సేవ దృక్పథంలో ఉన్నారు. అయితే మనం గెలిచినంత మాత్రం గర్వం లేదు, సేవ మాత్రమే మన దృక్పథం అని మీరు చెప్తా ఉన్నారు. అయితే చాలా విషయాల్లో ఏమైతే ఇప్పటివరకు తానా విషయంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎటువంటి అవకతవకలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనే అంశం మీద చాలా విమర్శలు ఉన్నాయి. అయితే మీరు ప్రెసిడెంట్ అయ్యారు, అదే మంచి మనస్తత్వంతో గర్వం లేకుండా ప్లెజెంట్ మనస్తత్వం వీళ్ళందరిని అడ్రస్ చేశారు, ఎటువంటి కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? తానాలో ఇంతకుముందు ఏదైనా తప్పులు? ఉత్కంఠ భరితంగా సాగిన తానా ఎలక్షన్స్ 2021-2025 లోపు జరిగిన తానా ఎలక్షన్ సంబంధించిన దాంట్లో తానా లైఫ్ మెంబర్స్ దాదాపు 40,000 మంది అమెరికా రాష్ట్రాల వ్యాప్తంగా 50 రాష్ట్రాలు అమెరికాలో ఉంటే 50 రాష్ట్రాల్లో తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒకటే చర్చ తానా ఎలక్షన్స్. అట్లాంటి తానా ఎలక్షన్స్ ఈసారి టీం నిరంజన్ టీము చేంజ్ ఫర్ తానాలో ఏం మార్పులు తేవాలని ఒక అంశం మీద అది ముందుకెళ్లారు, అది సక్సెస్ అయ్యారు. ఒక సక్సెస్ మంత్రంలో టీం నిరంజన్ ప్యానెల్ గెలిచినా కానీ వ్యూహకర్తలు ఇద్దరు ఉన్నారు అనేది ఒక వాస్తవం. దాంట్లో లావు అంజయ్ చౌదరి గారు, రాబోయే ప్రెసిడెంట్ గారు, అలాగే ప్రస్తుత ప్రెసిడెంట్ జై తాళ్ళూరి గారు, వీళ్ళు వ్యూహకర్తలుగా వ్యవహరించి ఈ టీం గెలవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ టీంను గెలిపించారనేది అందరిలో ఉన్న నానుడి. అట్లాగే అమెరికాలో ఉన్న చాలామంది లైఫ్ మెంబర్స్ అందరు కూడా వీళ్ళకే ఓటేసి వీళ్ళకి మద్దతు పలికారు. అయితే మనతో తానా రాబోయే ప్రెసిడెంట్ లావు అంజయ్ చౌదరి గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుని. నమస్కారం అంజయ్ గారు. నమస్కారం సుందర్ గారు. ఈ విజయాన్ని ఎటువంటి మార్పు తేవాలనే ఉద్దేశంతో మీరు ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటూ లేదా ప్రజల్లోకి మీ నినాదాన్ని మీకు సంబంధించిన అంశాలను మీరు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఎటువంటి సక్సెస్ని ఏ ఉద్దేశంతో మీరు చెప్పిన విషయాన్ని ఎలాట్లాగా జనం నమ్మారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అందరూ నమ్మబట్టే మనల్ని ఆశీర్వదించడం జరిగింది. సో తానా ఫర్ చేంజ్ మనం ఏదైతే చెప్పామో ట్రాన్స్పరెన్సీ, అలాగే మనం యువతను కానీ మహిళలు కానీ ప్రోత్సహించడం, అలాగే సర్వీస్ యాక్టివిటీస్ నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళటం, మన మిషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మన తానా మన తెలుగువారి యొక్క లెగసీ కానీ మన కల్చర్ కానీ మనం ప్రమోట్ చేయడం కానీ ప్రాపగేట్ చేయడం కానీ మన మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు మనం తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాల్లో తీసుకెళ్తాంలో కానీ ఇవన్నీ కూడా తప్పకుండా మనం చేస్తాము. ఇంతకుముందు మనం చేసిన సర్వీస్ హిస్టరీ ఉంది కనుక టీమ్ స్క్వేర్ ద్వారా కానీ ఫౌండేషన్ ద్వారా కానీ ఈ హిస్టరీని మనం నమ్మటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా మేమేమైతే ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని నమ్మకంతో పాటు ఈ TV5 మన టీవీ సాక్షిగా మీ అందరు కూడా విన్నవించుకుంటున్నాం. యాక్చువల్గా గెలిచినంత మాత్రాన ఇది గర్వంతో కానీ రాగద్వేషాలు కానీ లేకపోతే ఒకళ్ళు ఓడారు ఒకళ్ళు గెలిచారనే కాకుండా తానా ఈ గెలుపు తానాదే, మా అందరి కృషి తప్ప గెలుపు అంతా తానాదే, ఓడిపోయిన వాళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోయి తానా భవిష్యత్ ప్రణాళికలు మేము ముందుకు వెళ్తామని అంటున్నారు. మీ హయాంలో రాబోతున్న తానా మీ చేతుల్లో పెట్టబోతున్నారు, మీరు ప్రెసిడెంట్గా ఉండబోతున్నారు, మీకు ఒక విజన్ ఉంది తానా పట్ల, గతంలో జరిగిన అంశాల మీద టీమ్ స్క్వేర్లో మీ సేవలు చాలా అమోఘమైనవి, అట్లాగే తానాలో ఉన్న అంశాల మీద చాలా అవగాహన ఉంది, ఎటువంటి ప్రణాళిక మీద ముందుకు వెళ్ళబోతున్నారు? తప్పకుండా అండి, ఈ ఎలక్షన్స్ అనేది డెమోక్రటిక్ ప్రాసెస్లో వచ్చినాయి. ప్రజా తీర్పుని అలాగే తెలుగువారి తీర్పుని గౌరవించడం జరుగుతుంది, అలాగే గెలుపుకోవటంలో సహజం. గెలిచినంత మాత్రాన మనం పొంగిపోకుండా అలాగే అందరినీ కలుపుకుంటూ తానాకి ఏదైతే కరెక్టో ఇందాక చెప్పినట్టు సేవా కార్యక్రమాలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కానీ అలాగే వచ్చిన వారందరినీ కూడా అన్ని రెండు టీమ్స్లో ఉన్న వాళ్ళని ఎవరైతే తానా కోసం పనిచేయడానికి ముందుకు వస్తారో తానా ఎజెండాయే తన ఎజెండాగా భావిస్తారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా కలుపుకుని కాబోయే ప్రెసిడెంట్గా ఆ గురుతర బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా ఏదైతే ప్రామిస్ చేయడం జరుగుతుందో అందరినీ కలుపుకుని తానాని ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నిస్తాం. ఫైనల్గా నిరంజన శృంగవరపు టీంకి ఇప్పుడున్న తానా ప్రెసిడెంట్గా త్వరలో బాధ్యత స్వీకరించబోతున్న మీరు ఇచ్చే సలహా ఎటువంటిది? తప్పకుండా అంటే టీం నిరంజన్ అని మనం అంటున్నా కూడా ఆ టీం అంతా నాతో పనిచేయడం జరుగుతుంది. నిరంజన్ ఒక్కడే నా తర్వాత ప్రెసిడెంట్ అవుతారు, టీం యాక్చువల్గా నాతో వర్క్ చేస్తుంది. సో టీం అందరూ కూడా ఏం లేదండి, మన ఓపెన్ మైండ్తో మీరు కష్టపడి ఈ ఎలక్షన్స్లో గెలుచుకుని రావటం జరిగింది. సో ఏ అయితే మీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో దానికి కావాల్సిన వాతావరణం కానీ ప్లాట్ఫామ్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ నేను కల్పించడం జరుగుతుంది. అలాగే అవతల టీంలో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఏదో ఒక విధంగా మనం అకామిడేట్ చేసుకుని
ముందుకు పోవడానికి ఆ అవకాశం కూడా అందరికీ సమపాళ్ళలో ఇవ్వడానికి నా వంతు ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా అంజయ్ చౌదరి గారు, మీ ఆశ ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరాలి. తాన ప్రతిష్ట ప్రముఖంగా లేకపోతే మీరు ప్రణాళికబద్ధంగా మీరు తీసుకున్న నినాదాన్ని అలాగే మీరు ముందుకు తీసుకున్న మనస్ఫూర్తిగా టీవీ ఫైవ్ మన టీవీ అమెరికా నుంచి కోరుకుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. టీవీ ఫైవ్ మన టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇది ప్రధానంగా లావు అంజయ్ చౌదరి గారు, తాన ప్రెసిడెంట్, ఆయనతో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురుమిళ్ళ, టీవీ ఫైవ్, డెట్రాయిట్, యుఎస్ఎస్ఏ. ఉత్కంఠ భరితంగా అమెరికా దేశంలో జరిగిన అతి అద్భుతంగా జనాలు ఊహించిన విధంగా సహజంగా ఏ ఎలక్షన్కైనా సార్వత్రిక ఎన్నికలకి ఏమాత్రం తీసిపోకుండా అమెరికాలో జరిగిన తానా ఎలక్షన్స్కి బెట్టింగ్లు కూడా నిర్వహించారంటే అతిశయోక్తం కాదు. అటువంటి తానా ఎలక్షన్స్లో తానా ఎలక్షన్లో టీం నిరంజన్ గెలిచారు, అఖండ విజయం సాధించింది. వాళ్ళు గెలవడానికి ఇద్దరు వ్యక్తులు వ్యూహకర్తలుగా ఉన్నారనేది అందరు నానుడి ఉంది. అయితే దాంట్లో ప్రథమంగా ప్రస్తుత తానా ప్రెసిడెంట్ అత్యుత్తమమైన స్థానంలో ఉన్న తానాకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న జై తాళ్ళూరి గారు, అందరికీ ఆయన సుపరిచితులు, అజాత శత్రువు అయిన ఆయనకి సంబంధించి వ్యూహకర్తగా ఉండి ప్రజల మనల్ని పొందుతూ తానా విషయంలో ముందుకు వెళుతూ ఆయన చేసిన ప్లాన్స్ వల్ల టీం నిరంజన్ అఖండ విజయం సాధించనేది ఒక నానుడు ఉంది. అయితే తానా ఈరోజు విజయం సాధించింది. రాబోయే ప్రణాళికలు ఎలా ఉంటాయి, గెలిచినంత మాత్రాన మనం గొప్పని కానీ లేకపోతే ఓడిన వాళ్ళు తప్పని కానీ కాకుండా అందరిని కలుపుకుని ఎలా ముందుకు వెళ్ళనే నినాదంతో ఇప్పటికీ వాళ్ళని మార్గదర్శనం చేస్తున్న జై తాళూరి, తానా ప్రస్తుత ప్రెసిడెంట్తో ప్రస్తుతం మనం ఉన్నాం టీవీ ఫైవ్ డెట్రాయిట్లో. అయితే ఆయన స్వయంగా టీవీ ఫైవ్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన కొన్ని విషయాలు తెలుసు. నమస్కారం జై గారు. నమస్కారం అండి. సుందర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. అయితే ఈ తానా గెలుపు ఏ ఒక్కరిది కాదు, ఏ వర్గానిది కాదు, ఎవరికి సంబంధించింది కాదు, ఇది తానా గెలుపు, ఇది ప్రజల గెలుపు అనే ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళి మీ స్పీచ్లో కూడా ఇందాక ఉన్నా. అయితే ఈ ఈ గెలుపుకు సంబంధించిన దాంట్లో మీ ప్రణాళిక విధానంలో తానా ఎటువంటి నిర్దేశాలు చేస్తూ ముందుకు వెళ్తుంది? ముందుగా మీరు అన్నారు వ్యూహరచనలని, నిజం చెప్పాలంటే నేను ఎటువంటి వ్యూహరచన చేయలేదండి. నా మనసుకి ఏది నచ్చితే, ఎవరు దీనికి సూట్ అవుతారు అంటే అందరూ సూట్ అవుతారు. నాకు నిరంజన్ తోటి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, ఆయన నాతోటి పాటు 10 సంవత్సరాలు ఫౌండేషన్లో పనిచేశాడు, 8 సంవత్సరాలు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతని దీన్ని పెట్టుకొని ఇతను పనికి వస్తాడు అన్న ఉద్దేశంతో నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ దాంట్లో భాగంగా ఏంటంటే చేసిన మంచి కార్యక్రమాలని జనాలకు చేయటం, ఏమి చేయబోతున్నారు, ఎక్కడ మనకి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా విశదీకరించడం జరిగింది. వాటిని జనాలు నమ్మారు కూడా, వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే ఈ మార్పు కావాలి అని జనాలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎలా జరిగిందంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ప్రతి పొజిషన్ని నిర్దేశించడం అనేది జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే అది కరెక్ట్ కాదని అన్నది నేను అనుకుంటాం. ఎందుకంటే కొంత ఎవరికాళ్ళు ఆ స్టేజ్కి పెరగాలి, పెరిగి వాళ్ళు నిలబడి వాళ్ళంతా వాళ్ళు నిలబడి ఎవరో ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు ఎక్కువ కాదండి. ఆ దీని మీద ఆ ఫ్రీడము, ఆ ఇండివిజువాలిటీ ఉండాలి ప్రతి వాళ్ళకి అని అన్నది నా యొక్క ఆలోచన అండి. దానికి అనుగుణంగానే నేను పనిచేయటం జరిగింది. కానీ ప్రజలు చాలా చక్కటి తీర్పిచ్చారు. ఆ ప్యానెల్లో కొంతమందిని గెలిపించి, ఈ ప్యానెల్లో కొంతమంది గెలిచి, ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా వన్ సైడ్ క్లీన్ స్వీప్ ఇచ్చేశారు. మీరు తిరిగిన క్యాంపెయినింగ్లో లేకపోతే అమెరికా వ్యాప్తంగా ఉన్న 50 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కనెక్ట్ అవుతూ ప్రతి వాళ్ళకి మీ ఏదైతే ఒక ఉద్దేశం ఉందో, ఎందుకు తానాన్ని చేంజ్ చేయాలి, ఎందుకు టీమ్ ఫర్ చేంజ్ ఫర్ తానా లేకపోతే టీం నిరంజన్ ఎందుకు వెళ్ళిందనే దాని మీద మీరు బ్యాక్ ఉండి వాళ్ళందరినీ ప్రోత్సహించారు. అయితే మీరు కొద్ది రోజుల్లో పదవి విరమణ చేయబోతున్నారు, కొత్తగా వచ్చారు లావు అంజయ్ చౌదరి గారు పదవ స్వీకరణ చేస్తారు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో రేపు రాబోయే నిర్దేశాలు మీ పట్ల లేకపోతే మీరు మీ గైడెన్స్లో ఎటువంటి మార్గదర్శనం వాళ్ళు చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది. అంటే నిరంజన్ అంజయ్ గారు కానీ నిరంజన్ గారు కానీ డెఫినెట్గా వీటన్నిటికీ అతీతంగా, అంటే ఏంటంటే దీంట్లో ఉండే వీళ్ళు మా వాళ్ళు, నాకు ఆపోజిట్ చేశారు, వీళ్ళు ఉండకూడదు అన్నది పర్సనల్గా ఆర్గనైజేషన్ ఈజ్ హైయర్ అండ్ అబౌవ్ ఆల్ అండి ఎనీ ఇండివిజువల్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తారన్న సంపూర్ణమైన నమ్మకం ఉంది. వీళ్ళు ఎవరైతే ఆర్గనైజేషన్లో పనికి వస్తారో, ఏ సర్వీసుల ద్వారా ఎక్కువ మందికి మనం ఉపయోగపడతాం, వాటి మీదే ఫోకస్ చేస్తారు. దాన్ని మాత్రమే మనం మాట్లాడాలి అని అన్నది ఫస్ట్ నుంచి ఆలోచన అండి. నేను ఇవాళ గెలిచినప్పుడు కూడా అదే చెప్పాము, గెలిచిన ఈ విజయోత్సవ సభలో కూడా ఏంటంటే బాబు మనం
ఏదో చేసాము ఇది చేశారు గెలిచామన్న సంపట పట్టం కాదు మనం ఏమి చేయొచ్చు ఎలా చేయొచ్చు బెటర్గా ఎలా సర్వీస్ చేయొచ్చు తెలుగు వారందరికీ మళ్ళీ తాన ఎంత అతి ఎంత దగ్గర అవ్వచ్చు అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి అని నిర్దిష్టంగా మనం చెప్పడం జరిగింది దాన్ని అలాగే కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నా వంతు ఏ సహాయం ఉన్నా నేను చేస్తానండి యునానిమస్ కంటే కూడా కంటెస్ట్కి వెళ్ళినప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకుని గెలవడం అనేది చిన్న విషయం కాదు ప్రజల్లోకి వెళ్ళారు తిరిగారు చాలామంది కూడా ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని మరీ ప్రజల ఆదరణతోనే తాన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం ఈరోజు టీం నిరంజన్కి జరిగింది అయితే జైతాళూరి గారు కరోనా టైంలో కూడా ఎన్నో కార్యక్రమాలు అందుబాటులో లేకపోయినా చేసే అవకాశం లేకపోయినా కానీ మీరు గన్ షాట్గా అన్నింటిని చేసి నిరూపించి మాధ్యమాల ద్వారా చేశారు అయితే వీళ్ళకి మీరు ఇచ్చే ఫైనల్ సూచన ఏంటి రాబోయే రోజుల్లో గతంలో ఉన్న ఏదైతే మిగతా వర్గం మీద విమర్శ చేయొచ్చు లేకపోతే మనం వచ్చిన తర్వాత ఏం చేంజ్ చేస్తామనే విషయం ట్రాన్స్పరెన్సీ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలకి వాళ్ళకి అందిస్తారు మీరు మొదటగా అండి చాలా కార్యక్రమాలు చేయొచ్చు తానా ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక కొంతమంది పెద్దలు చెప్పినట్టు ఒక ప్రోగ్రెస్ కార్డు ప్రతి పొజిషన్కి కూడా మనం కొన్ని మెట్రిక్స్ పెట్టుకొని దాంట్లో వాళ్ళు ఎంత రీచ్ అవుతున్నారు ఎంత చేస్తున్నారు అన్నది మనం మెజర్ చేసుకోవాలి లీడర్లుగా మన కార్యవర్గం ఎవరిన్ని పనులు చేస్తున్నారు ఏంటి అన్నది ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేయగలిగి ఉండి కూడా ఎవరు అడుగుతారు అన్నది చేయలేకపోవటం కానీ లేదా పట్టించుకోకపోవటం కానీ పొజిషన్ తీసుకొని ఖాళీగా కూర్చోవటం కానీ చాలామంది చేస్తున్నారు ఆ స్లాక్ని కట్ చేయాలి అట్లీస్ట్ మనం పదవి వచ్చినందుకు కానీ పదవి తీసుకున్నందుకు కానీ మనం కొన్ని కార్యక్రమాలు డెఫినెట్గా చేయకుండా ఉండటం అనేది అన్యాయం చేయటం ఎందుకంటే నీ పొజిషన్లో ఇంకొకళ్ళు వస్తే వాళ్ళు ఇంకెక్కువ సర్వీస్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాలి అందుకనే ప్రతి వాళ్ళకి కూడా కొన్ని నిర్దిష్టమైన గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ ప్రకారం వర్క్ చేయాల్సిన బాధ్యత అయితే ఉందని నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను కార్యవర్గంలోకి తీసుకున్నాక వన్ ఆఫ్ ది ఎక్కువ కార్యక్రమాలు ఎందుకు జరిగినాయి అంటే ప్రతి ఒక్కళ్ళని నేను ఇంటర్వ్యూ చేశాను మీకు ఈ పొజిషన్ కావాలి అనుకుంటే నువ్వు ఈ పన్ను చేయాలి ఇప్పుడు శ్రీధర్ తాళ్ళూరి అన్నాడు మా కజిన్ అతనికి పొజిషన్ ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేస్తావా అని అడిగి మాత్రమే నేను అతను చేస్తానంటేనే ఇచ్చా ఇవ్వటం జరిగింది ఇలా చాలామంది కూడా ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళకి ఓ ఫౌండేషన్ ట్రస్టీకి ఈ పనులు చేయాలి ఏం చేయాలి నువ్వు చేస్తావంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందల చెప్పినందుకు ఎక్కువ చేశారు ముందల మనం చేసినట్టు అలా ఆ కార్యక్రమాలు చేయటం రెండు అందరినీ కలుపుకొని లాంగ్ టర్మ్లో ఉపయోగపడే కార్యక్రమాలు తానానే ఇచ్చేయటం ఎటువంటి వర్గాలకు సంబంధంగా అతీతంగా బయలాస్లో కొన్ని కొన్ని మార్గ నిర్దిష్టమైన సూచనలు చేసుకొని బయలాస్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మనం ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తూ ఉంటాయి వాటన్నిటినీ సరిదిద్దుకొని మనం ఒక చక్కటి ఆర్గనైజేషన్ని చక్కగా కార్యక్రమాన్ని మనం చేయొచ్చు అనేది మనం నేను నమ్ముతున్నానండి దానికి నేను ఇంకో రెండేళ్ళు బోర్డులో ఉంటాను కాబట్టి నా సహాయ సహకారాలను 100% వీళ్ళకి నాకున్న ఎక్స్పీరియన్స్ ఎంతైతే చేయగలను వాటన్నిటిని వాళ్ళకి అందించడం జరుగుతుంది ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి జయ గారు మీరు తానా ప్రెసిడెంట్గా ఇప్పుడుండి మిమ్మల్ని నమ్మి 50 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం మిమ్మల్ని నమ్మి ఓటేసిన ఓటర్స్కి తానా లైఫ్ మెంబర్స్కి జయ గారు ఇచ్చే శుభాకాంక్షలు లేదా వాళ్ళకున్న ఇచ్చే థ్యాంక్స్ ఎటువంటిది ముందుగా నేను ప్రతి ఊరు తిరిగానండి మా మాటను నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకటి మాత్రం చెప్పగలను మునుపెన్నడు లేనంత విధంగా తాన పని చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం దానికి వీలైనంత వరకు మా సహాయ సహకారాలను అందిస్తాం నిరంజన్ శృంగవరపునికి ఎవరైతే గెలిపించారో అతను 2 ఏళ్ల టైంని తను ఎటువంటి ఇది లేకుండా తాన ద్వారా సర్వీసులు చేయడానికి అంకితం చేస్తాడు అదే కూడా నిరంజన్ అంజయ్ చౌదరి కానీ నిరంజన్ కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తారన్న సంపూర్ణమైన నమ్మకం ఉందండి అదే వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ జయ గారు మీరు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు తానలో ట్రాన్స్పరెంట్ ఉంటుంది ప్రతి విషయంలో నమ్మకంగా వెళ్తూ ఉంటాము గతంలో కంటే ఇప్పుడు బెటర్మెంట్గా వెళ్తాం అన్నారు అదేగా ప్రెసిడెంట్ గుండి కూడా మీరు ఆ కార్యక్రమాలను చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశాకాంక్ష మీ కనుసంధానంలోనో లేకపోతే మీ గైడెన్స్లోనో ఈ టీం నిరంజన ప్యానల్ కూడా ముందుకు వెళ్ళి తాన సేవలో ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా అమెరికా నుంచి TV5 కూడా కోరుకుంటుందండి మన టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది ప్రధానంగా ప్రస్తుత ప్రెసిడెంట్ 2021 ప్రస్తుత ప్రెసిడెంట్ తానా ప్రెసిడెంట్ జైతాళూరి గారితో ప్రత్యేక చర్చ నేను సుందర తురుమిళ్ళ డెట్రాయిట్ యుఎస్ఏ
టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు హితేష్ వడ్లమూడి. 2021లో జరిగిన తానా సంస్థాగత ఎన్నికల్లో నేను టీమ్ నిరంజన్ అండ్ తానా ఫర్ చేంజ్ తరపున ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. వచ్చే రెండేళ్లు అంజయ్ చౌదరి లావు గారి నాయకత్వంలో, నిరంజన్ శృంగవరపు అలాగే జైతాలూరి గారి సహకారంతో ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా నా మేము హామీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి నిర్విరామంగా కొనసాగిస్తూ అటు ఆంధ్ర, అటు తెలంగాణ, అటు అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయడానికి హామీ ఇస్తున్నామండి. ఈ ఎన్నికల్లో నాకు సహకరించిన అట్లాంటా వాసులందరికీ, నాతో పాటు పోటీ చేసిన మెంబర్స్ అందరికీ, నిరంజన్ సింగవరపు గారికి, జైతాళ్ళూరి గారికి, శ్రీనివాసరావు గారికి, అందరికీ కూడా పేరున బాదాలు, నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీకృష్ణ వాసిరెడ్డి. నేను మొన్న జరిగిన తానా ఎన్నికల్లో న్యూజెర్సీ రీజనల్ కోఆర్డినేటర్గా గెలుపొందడం జరిగింది. నా విజయానికి సహకరించిన తానా న్యూజెర్సీ మెంబర్స్ అందరికీ, మరియు మా తానా ప్రెసిడెంట్ జైతాళ్ళూరి గారికి, ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్ చౌదరి రావు గారికి, మా ఇప్పుడు న్యూలీ ప్రెసిడెంట్ ఎలక్ట్గా గెలిపిన నిరంజన శృంగోపు గారికి నా ధన్యవాదాలు. టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఉమా కట్టికి. నేను తానాలో ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా ఎలక్ట్ అవటం జరిగింది. ఈ ఎలక్షన్లో నేను సక్సెస్ఫుల్ అవటానికి సహకరించిన నా సన్నిహితులకి, తానా మెంబర్స్కి, హోల్ తానా మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. యాజ్ ఎ ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా నేను ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు నేను చెప్పినట్లు ఉమెన్ అందరినీ కూడా తానాలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా చేస్తాను అని చెప్పానండి, అలాంగ్ విత్ ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డ్యూటీస్. ఆ విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానని అంజయ్ చౌదరి రావు గారి నాయకత్వంలో, నిరంజన్ గారి సహకారంతోనూ, జైతాళ్ళూరి గారి సహకారంతో నేను డెఫినెట్గా అన్ని నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని తెలియజేస్తున్నానండి. నా పేరు శ్రీనాథ్ కోనంకి శ్రీ చౌదరి. నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. సో ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశమైంది తానా ఫర్ చేంజ్ అనే ఒక గొప్ప స్లోగన్తో. మేము ఎలక్షన్స్కి వెళ్ళి ఒక సేవా కార్యక్రమాన్ని మేము తీసుకెళ్ళి, ముందుకు తీసుకెళ్లి గొప్ప విజయం సాధించాము. సో ముఖ్యంగా నాకు గర్వంగా ఉంది ఏంటంటే, నేను ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో నేను కూడా ఒక పార్టిసిపెంట్గా ఉండడం, సపోర్ట్ చేయడం వల్ల ఈ విజయంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా మిత్రులందరూ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా గొప్ప బాధ్యత, చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు గెలవడం అనేది ఇప్పుడు ఒక ఘట్టం. దీని తర్వాత దీనికి 1000 రెట్లు ఉత్సాహంతో వీళ్ళందరూ తానాని ఇంకొక 1000 రెట్లు 1000 మెట్లు పైకి తీసుకెళ్లి మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలందరికీ సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ విజయానికి కారణం, ముఖ్య కారణం జైతాళ్ళూరి గారు, కరెంట్ ప్రెసిడెంట్, అలాగే ప్రెసిడెంట్ ఎలక్ట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ అయ్యేది అంజయ్ చౌదరి లావు గారు, అండ్ వీళ్ళిద్దరు సహాయసహకారాలతో మొత్తం కూడా టీం అందరూ కష్టపడి చాలా గొప్ప విజయాన్ని సాధించారు. ఇది చాలా గర్వకారణం. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు మురళి తాళ్ళూరి. నేను ఈసారి తాలా ఎలక్షన్స్లో జాయింట్ సెక్రటరీగా గెలుపొందాను. సో ఈ గెలుపుకు కారణమైన తానా మెంబర్స్కి నా సహృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో తానా ఫర్ చేంజ్ అనే క్యాప్షన్తో మేము ఈసారి ఎలక్షన్స్లో రావటం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎందరో మహానుభావులు ఒక్కళ్ళిద్దరు కాదండి, చాలామంది ఉన్నారు దీని బ్యాక్లో. జైతాళ్ళూరు గారు అయితేనండి, అంజయ్ చౌదరి గారు అయితేనండి, లావు శ్రీని గారు అయితేనండి, అలాగే పద్మశ్రీ ముత్యాల గారు, మరియు పెద్ద పెద్ద అంటే ఎవరైతే పాస్ట్ ప్రెసిడెంట్లు ఉన్నారో తానాలో, మా ప్యానెల్ అందరికీ, మా టీం అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. సో 40,000 మంది తానా మెంబర్స్ మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము తప్పనిసరిగా నెరవేరుస్తామండి. ఏదైతే బాధ్యతలు ఉన్నాయో, ఏమైతే ప్రామిసులు మేము చేశామో అవి తప్పకుండా నెరవేరుస్తాము. సో నెరవేర్చకపోతే ఎనీ తానా మెంబర్ మమ్మల్ని అడగొచ్చండి. సో మీ అందరికీ ఎన్నుకున్నందుకు మళ్ళీ ఒకసారి హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ. తానా ఫౌండేషన్ ట్రస్టీగా గెలిపించిన తానా మిత్రులకు, పెద్దలకు, షార్లెట్ నగర వాసులకు, మరియు అపలాషన్ రీజన్ సభ్యులందరికీ, మరియు మా అనంతపురం జిల్లా మరియు రాయలసీమ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన విధంగా తానా సేవల్ని ఫౌండేషన్ ద్వారా, లైక్ క్యాన్సర్ క్యాంప్స్ అయితేనేమి, ఐ క్యాంప్స్ అయితేనేమి, లేకపోతే చాలా సేవా కార్యక్రమాలని వెనుకబడిన ప్రాంతాలకు, అభివృద్ధి ఏవైతే లేని ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ విస్తరించాలనేది మా ఫస్ట్ సింగిల్ పాయింట్ ఆఫ్ అజెండా. డెఫినెట్గా మా మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని మరొక్కసారి మా టీం నిరంజన్ తరఫున టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ, తానా సభ్యులకి మాటిస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ పోలవరపు. నేను 21-25 తానా ఫౌండేషన్ ట్రస్టీగా ఎన్నికయ్యానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన తానా మెంబర్స్కి, అలాగే మిత్రులకి, అలానే కరెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి జైతాళ్ళూరి గారికి
నెక్స్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి అంజయ్ చౌదరి గారికి, అలానే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నికైనటువంటి నిరంజన్ శృంగవరపు గారికి నాకు నా తరఫున కృతజ్ఞతలు అండి. ముఖ్యంగా ఏంటంటే నేను కరెంట్ ట్రస్టీగా ఉన్నానండి, నెక్స్ట్ కూడా ట్రస్టీగానే ఎన్నికయ్యాను. సో ట్రస్టీగా బేసిక్గా ఇండియాలో వేరియస్ ఫౌండేషన్ యాక్టివిటీస్ చేస్తుంటామండి. ఏదర్ క్యాన్సర్ క్యాంప్స్ కానీ, క్లెఫ్ట్ లిప్ సర్జరీస్ కానీ, లేకపోతే వాటర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఆదరణ అని చెప్పి చేయొత్ అని న్యూ ప్రోగ్రామ్స్ తోటి ఇండియాలో కోవిడ్ టైంలో కానీ బాగా హెల్ప్ చేస్తున్నామండి. సో ముందు ముందు ఇలాంటి యాక్టివిటీస్తో పాటు కొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి అందరికీ ఇండియాలో చేరువై మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని నేను ఈ టీవీ తరపు టీవీ ముందుగా నేను అందరికీ మాట్లాడుతున్నాను. టీవీ ఫైవ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు శశాంక్ యార్లగడ్డ. ఇప్పుడు జరిగిన తానా ఎలక్షన్స్లో స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా గెలిచానండి. సో ఐమ్ లైక్ ఎ న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్. సో కొత్తగా వచ్చినా కానీ అందరూ ఆదరించి, అందరూ ఓకే ఇతను ఏదో చేయగలుగుతాడని చెప్పి ఆలోచించి థ్యాంక్ యూ ఫర్ ఓట్ వేసినందుకు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే మా ప్యానల్ మొత్తానికి, సి న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్ అనేసేపాటికి ప్యానల్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఎవరు కూడా ఏమాత్రం జంకకుండా దే హావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు స్టాండ్ రైట్ నెక్స్ట్ టు దెమ్ అండ్ కంటెస్ట్ ఇన్ దిస్ ఎలక్షన్. సో ఓట్ చేసిన ప్రతి వాళ్ళకి, అలాగే ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈ స్టేజ్ ఇచ్చిన కరెంట్ ప్రెసిడెంట్ జై తాలూరి గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి గారికి, అలాగే ఇప్పుడు కొత్తగా ఎలెక్ట్ అయిన నిరంజన్ గారికి, శృంగవరపు నిరంజన్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.